హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా రోజుల తర్వాత వస్తున్నాను, కొంచెం బిజీగా ఉండిపోయాను. ఇప్పుడు ఈరోజు నేను చేయబోయే వంట బీరకాయ. బీరకాయని కొడుగుడితో చేస్తే ఎలా ఉంటుంది? చాలా రుచికరంగా ఉంటుందండి. నేను చేస్తాను, చూసి మీరు అందరూ ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థములు: బీరకాయ 1/4 కిలో, చెక్కు తీసి ముక్కలు కోసి సన్నగా పెట్టుకోవాలి. 1 చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1/4 కప్పు పాలు, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర, 4 గుడ్లు, నూనె 2 టేబుల్ స్పూన్. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బాండ్లీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కాగినాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి దోరగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు దోరగా వేగినాయండి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకున్నాం. ఇప్పుడు పసుపు వేసుకున్నాం, కొంచెం ఉప్పు వేసుకున్నాం బీరకాయలు మగ్గటానికి. కొంచెం వెడల్పులోకి వేసుకుంటే అన్నీ ఈక్వల్గా వేగుతాయి. సిమ్లో పెట్టేసుకున్న స్టవ్ మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గనిద్దాం. చూసుకుందామండి మగ్గిందేమోనని. మగ్గింది, నూనె పైకి తేలుతుంది కదా. కొద్దిగా నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా 1.5 టేబుల్ స్పూన్ కారం, అది వేసుకున్నాం. మేము ఇందాక కొంచెం వేసుకున్నాం కదా ఉప్పు, ఇంకా కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు మనం 1 కప్ పాలు తీసుకున్నాం కదా, మేకడ పాలు, అవి పోసుకున్నాం. దీనిలో నీళ్ళు పోయక్కర్లేదు, కొంచెం ఉప్పు చూసేసుకోండి. పాలు పోస్తున్నాం కదా, ఉప్పు ఎక్కువ అవుతుంది. ఇట్లా మధ్యలో కొంచెం ప్లేస్ చేసుకుని మనం గుడ్లు కొట్టేసుకున్నాం. ఈ నాటుగుడ్లు అండి, ఇంకా మనం ఇట్లా గుడ్లు కొట్టుకున్నాక కదపకూడదండి. ఇది మనం తీసుకున్న కొత్తిమీరలో కొంచెం కొత్తిమీర ఇలా వేసుకుందాం. స్టవ్ సిమ్లోనే పెట్టుకుందాం, మూత పెట్టుకుందాం 10 నిమిషాలు. ఇప్పుడు మూత తీసుకుని చూసుకుందామండి ఎలా ఉందని. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గిని మనం నిదానంగా తిప్పుకోవాలి. ఇట్లా దగ్గరగా చేసుకోవాలని తిప్పేసుకుని స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి, ఇంక ఫుల్లో పెట్టుకోకూడదు. ఈ గుడ్డు మగ్గాలి కదా, లోపలంతా ఉప్పు కారం వెళ్తుంది బాగా. ఇట్లా చేసుకుంటే దగ్గరగా చేసుకోవాలి బీరకాయ అంతా. సింపుల్ కర్రీ, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు మనం మిగిలిన కొత్తిమీర కూడా వేసేసుకుందాం. మూత పెట్టుకుని ఇంకొక 10 నిమిషాలు మగ్గనిద్దాం. మళ్ళీ ఒకసారి కుక్కుందాం. మీరు కోడిగుడ్డు తినేటప్పుడు మనం బాయిల్ చేసి వేసినట్టు ఉంటుంది కోడిగుడ్డు, కానీ దీనిలో డైరెక్ట్గా కొట్టినట్టు అనిపించదు. ఎవరో గుర్తుపట్టలేరన్నమాట మనం కొట్టామని, కోడిగుడ్డు కొట్టేశామని. కొన్ని ఇట్లా నూనె పైకి రావాలన్నమాట, నూనె తేలాలి సైడ్లో. తేలినాక మళ్ళీ కొంచెం ఆ పక్క కూడా కొంచెం ఫ్రై అయితే కోడిగుడ్డు రుచిగా ఉంటుంది. ఇదంతా సిమ్లోనే చేసుకోవాలండి మనం. పాలు పోసిన దగ్గర నుండి మనం సిమ్లోనే పెట్టుకోవాలి. చూడండి కోడిగుడ్డు ఉడికిపోయింది, ఇంకొక 5 నిమిషాలు ఉంది అయిపోతుంది. మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూసుకున్నాం అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇంకా
ఇంకిద్దే నిండి అయిపోయింది. చూసారా ఎంత త్వరగా అయిపోయిందో, 15-20 నిమిషాల్లో కూర అయిపోతుంది. ఇప్పుడు మనం ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. రెడీ అయిపోయిందండి బీరకాయ కోడిగుడ్డు ఇగురు అండి, అంటి ఇగురు అనమాట. ఇది మీరు చేసి చూడండి, ట్రై చేసి చాలా రుచిగా ఉంటుంది. చేసి ఎలా ఉందని నా కామెంట్ పెట్టండి. ఇష్టమైతే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి.